విశాఖ ఉక్కును పరిరక్షిస్తాం, ప్రైవేటీకరణను అడ్డుకుంటాం, మీకు సంఘీ భావం తెలియజేస్తామంటూ విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఎదుట పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభ అయితే సక్సెస్ అయింది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫెయిల్ అయిపోయారంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద అనేక అంచనాలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వస్తాడు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కేంద్రాన్ని ప్రశ్నిస్తాడు, బీజేపీని నిలదీస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారంతా. ఇలా ఆశించిన వారందరూ కూడాను వాళ్ళ ఆశాభంగం కలిగిందనే చెప్పాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో, బీజేపీని నిలదీయటమో, లేకపోతే పొత్తును అయినా వదులుకుంటాను కానీ మీకు అండగా నిలబడతామన్న ఒక స్టేట్మెంట్ ఏమన్నా ఇస్తాడు పవన్ కళ్యాణ్ అని ఎక్స్పెక్ట్ చేశారు. అవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన పల్లెత్తు మాట కూడా అనలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అనడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వందే తప్పిదమంతా అంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశారు. అసలు ఇప్పుడు ఓవరాల్గా సభ చూసిన వాళ్ళకి కలిగిన సందేహం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వచ్చింది బీజేపీ దూతగానా, బీజేపీ ఎజెండాను వాళ్ళందరి మీద రుద్దడానికి వచ్చారా అని ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఆ రకమైన అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అసలు ఈ ప్రైవేటీకరణ వ్యవహారాలన్నీ కూడాను బీజేపీ చేస్తున్నది కాదు, అదేదో కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కూడా వచ్చిందని చెప్పేసి చేసిన వ్యాఖ్య ఒకటి. రెండోది, నష్టాల్లో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయడం అనేది సహజం అంటూ వ్యాఖ్యానించడం రెండవది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ త్రైమాసికల్లో 1,000 కోట్ల లాభాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రకటించింది. అలాంటిది నష్టాల్లో ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్న వ్యాఖ్య కూడా పవన్ కళ్యాణ్ చేయటం అక్కడ ఉన్న వాళ్ళని అవాక్కయ్యేలా చేసిందని చెప్పాలి. ఇకపోతే మొత్తం మీద బీజేపీది తప్పిదమేం లేదు, కేంద్ర ప్రభుత్వం తప్పిదమేం లేదు, పోరాడని రాష్ట్ర ప్రభుత్వాందే తప్పిదం అన్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి బీజేపీ దూతగా అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టుగా అనిపించింది. ఓవరాల్గా చూస్తే అక్కడ ఉద్యమ నాయకులు ఏదో జరుగుతుంది, ఏదో పవన్ కళ్యాణ్ వల్ల ఇక బీజేపీకి కాస్త ఒత్తిళ్ళలోకి నెడతాడు అన్న మాటను పక్కన పెడితే ఆయన పరోక్షంగా ఈ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యానం కావచ్చు, ఆయన ప్రసంగం కావచ్చు సాగింది. దీంతో ఉద్యమకారులు లేకపోతే విశాఖ ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు అని చెప్తా ఉన్నారు. మరి మొత్తం మీద అయితే బీజేపీ ఎజెండా సక్సెస్ అయిందా అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది.